అందరికీ నమస్కారం అండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా మంచి రోజులు దగ్గరలోనే ఉన్నాయి మీరు కొలిచే దేవుళ్ళు అమరావతి రైతులు కావచ్చు ఆంధ్ర రాష్ట్రంలో ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజలు పూజించే దేవుడు గన గన మీకు అనుకూలంగా భగవంతుడు మీకు తోడుగా ఉంటే మాత్రానికి ఖచ్చితంగా రేపో మాపో జగన్మోహన్ రెడ్డి మాత్రం జైలుకు పోవటం నూటికి నూరు పర్సెంట్ ఖాయం ఆయన వాళ్ళ పార్టీ ఎంపీ ఇరవై నాలుగో తేదీ దాకా అని చెప్పి గడువు ఇచ్చాడు చూడబోతే ఇరవై నాలుగో తేదీ కంటే ముందే జైల్లో పడిపోయే విధంగా ఉంది ఒళ్లే ఎత్తుకులాడుకుంటున్నారు ఎవరు ముఖ్యమంత్రిగా పెట్టుకోవాలా ఏంటి పరిస్థితి అని ఎందుకంటున్నానంటే ముప్పై ఒక్క కేసుల్లో ఉన్నటువంటి అవినీతి పరుడు అదేవిధంగా ఏవైతే కోర్టులు ఈరోజు పెట్టిన భిక్షతో బయట తిరుగుతూ ఆ కోర్టులను ధిక్కరించి అక్కడ ఉన్నటువంటి న్యాయమూర్తుల పైన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి ఈ రాష్ట ముఖ్యమంత్రి గారి కేసు రేపు కోర్టులో వాయిదా ఉంది ఖచ్చితంగా మీరు కొలిసే దేవుళ్ళు బాగుంటే మన అమరావతి రాజధాని బాగుపడాలని ఉంటే పోలవరం ప్రాజెక్టు మళ్ళీ అభివృద్ధిలోకి రావాలని ఉంటే రాష్ట్ర ప్రజలంతా వాళ్ళ నసీబంతా బాగుంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రేపో మాపో జైలుకు పోవడం ఖాయం అంటే వీళ్ళు అన్నిటికీ తెగాయించి ఎలాగా వాళ్లకు జైలుకు పోయే విషయం వాళ్ళకు తెలుసు పర్ఫెక్ట్గా కానీ కోర్టులపైనా పైన ఇంత దుర్మార్గంగా బరి తెగించి ఇలాంటి మాటలు కోతలు కూస్తున్నారంటే వాళ్ళకు తెలుసు జైలుకు పోయేలోగా రాష్ట్రంలో అల్లకొల్లాలు సృష్టించాలా అని కాబట్టి ఎవరు కూడా ఈ నీచమైన రాజకీయాలకు రాష్ట్రంలో ప్రజలెవరూ బలిగా వద్దని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ వీడియో అందరికీ చేరే విధంగా షేర్ చేయండి ఎప్పుడైనా దొంగోడు పెళ్లం ముండే అన్నట్టు ఇన్ని అవినీతి కేసులు ఉన్నటువంటి వ్యక్తి మాత్రం జైలు శిక్ష ఖచ్చితంగా పడాల్సిందే ఉప్పు తిన్నవాడు నీళ్లు తాగవాల్సిందే తప్పు చేసిన శిక్ష అనుభవించాల్సిందే జై హింద్